ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, రద్దవుతుందా, అసలు కొత్తగా నియామకం ఎలా చేస్తారు? ఇది ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పనిచేస్తున్న వాలంటీర్లతో రాజీనామా చేయించారు. కొందరు మాత్రం కొనసాగుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తరచూ వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒంటరి మహిళలు ఉన్నారో వారిని టార్గెట్ చేసి మాయం చేశారని పవన్ కళ్యాణ్ ఎన్నో సభల్లో ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఈ ఇరువురు నేతలు కూడా వాలంటీరీ వ్యవస్థ కొనసాగుతుంది కానీ మార్పులు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. దీంతో పాత వాలంటీర్లు అందరినీ తొలగిస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా మార్పులు చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు వివరాలు అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ మూడు అంశాల మీద ఉంది. ఒకటి వాలంటీర్లు, రెండు మద్యం సీనియర్ పాలసీ, మూడోది రేషన్ వాహనాలు. వాలంటీర్ల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు 260,000 మంది పనిచేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని, పట్టణాల్లో 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ నియమించడం జరిగింది. వాలంటీర్లు కరోనా సమయంలో అమోఘమైన సేవలు అందించారు. అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు, అన్ని పార్టీలు అంగీకరించినాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు అభినందించడం జరిగింది. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వాలంటీర్లలో 98% మంది మన కార్యకర్తలని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆనాటి నుంచి వాలంటీర్లు వ్యవస్థ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్లు కూడా అదేవిధంగా వైసీపీకి అనుకూలంగా ఏదైతే నవరత్నాలు అందరికీ ఇల్లు, లబ్ధిదారుల ఎంపికలు, వైసీపీ నాయకులకు సంబంధించి టిక్కులు పెట్టడం ఇలాంటి విషయంలో ఆరోపణలు వెల్లువెత్తే వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా తీవ్రంగా వాలంటీర్ల వ్యవస్థ మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు వాలంటీర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీతో ఎమ్మెల్యేలు బలవంతంగా రాజీనామా చేస్తున్నారు, మీరు ఎవరు రాజీనామా చేయకండి, మీ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. ప్రస్తుతం తెలియ ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీకు 5,000 ఇచ్చిందో 5,000 10,000 చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి పాలసీ తీసుకుంటారన్న దాని మీద వాలంటీర్లు ఆందోళన జరుగుతుంది. 260,000 మంది వాలంటీర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం లీక్ చేసిన సమాచారం ప్రకారం గ్రామానికి 5 మంది మాత్రమే వాలంటీర్లు ఉంటారు, పట్టణంలో 10 మంది ఉండొచ్చు. వీళ్ళంతా కూడా గ్రామ స్థాయిలో కాకుండా మండల స్థాయిలో పనిచేయాలి, పూర్తిగా పంచాయతీ పాలకవర్గం ఆధీనంలో వీరు పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి 5,000 జీతాన్ని 10,000 చేస్తున్నారు. గతంలో ఏదైతే వాలంటీర్లకి సాక్షి పేపర్ కొనుక్కోవడానికి అదనంగా 200 రూపాయలు ఇచ్చారో అది ఇప్పటికే కట్ చేయడం జరిగింది. దాంతోనే సర్క్యులేషన్ కూడా పడిపోయిందని టీడీపీ వర్గాలు బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ ఏమవుద్ది, వాలంటీర్లు కొనసాగిస్తారా, కొనసాగిస్తే ఏం చేస్తారన్న దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 10th క్లాస్ పాస్ అయిన వారిని వాలంటీర్లుగా తీసుకున్నారు, కానీ కొత్త ప్రభుత్వం డిగ్రీ పాస్ అయిన వారిని వాలంటీర్లుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే వాలంటీర్లు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళని వాలంటీర్లుగా నియమించడం జరిగింది. గ్రామాలకు సంబంధించి వాలంటీర్లు మండల అభివృద్ధి అధికారి, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో చేపట్టారు. కానీ ఇది పూర్తిగా ఒక అధికారులు కమిటీ అంటూ వేశారు తప్ప కమిటీలో కేవలం అప్లికేషన్లు తీసుకోవడం, నీ పేరు, ఊరు, విద్యార్హతలు అడగడం, దాంతో ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ లిస్టు వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర పంపేవారు, వైసీపీ ఎమ్మెల్యే ఎవరికి టిక్ పెడితే వాళ్ళకే ఇచ్చేవారు. అసలు ఇంటర్వ్యూ అనేది చాలా బాగస్గా జరిగిందని చెప్పి అప్పట్లోనే పెద్ద ఆరోపణలు వచ్చినాయి, కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే సచివాలయ వ్యవస్థ టైప్లో పర్మనెంట్ అవుతుందని భావంతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కానీ దీనిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. డిగ్రీ పాస్ అయిన వారిని వాలంటీర్లుగా తీసుకోవాలి, గ్రామానికి 5 మాత్రమే ఉంటారు, వాళ్ళు మండల స్థాయిలో పనిచేయాలి. అదేవిధంగా పింఛన్లు ఏదైతే వాలంటీర్లు ఇస్తున్నారో అది ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఉంది కాబట్టి అలా కాకుండా నేరుగా బ్యాంకుదారులకు, లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లు తీసి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేవో వాళ్ళందరికీ కూడా 0 అకౌంట్ తెరవడం జరుగుతుంది. ప్రక్రియ ప్రారంభమైంది కూడా. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఎలా ప్రక్షాళన చేస్తారో, ఉన్న వాళ్ళందరినీ ఒకే వెన్ను ఒక పెన్ను పొడితో తొలగిస్తారో అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం వాలంటీర్లు తొలగించడం కన్ఫర్మ్గా జరిగింది. అయితే ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ వద్ద పనిచేసే వాలంటీర్లకు 2 నెలల జీతం ఇస్తారంటే ఏప్రిల్, మే నెల జీతాలు ఇచ్చేసి జూన్లో ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్లో మళ్ళీ మేమే వస్తాం, మేము ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తామని చెప్పి బలవంతంగా రాజీనామాలు చేయించారు. వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి పనిచేయలేదని చెప్పడానికి మొన్న రిజల్ట్సే కారణం. ఎందుకంటే చాలామంది వాలంటీర్లు సమ్మెకు దిగారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ ఏమవుతుంది, కొనసాగుతుందా, లేకపోతే రద్దు చేస్తారన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా వాలంటీర్లను
ఎవరైతే రాజీనామా చేశారో వారు రాజీనామాలు ఎప్పటికీ ఆమోదించడం జరిగింది. ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరినీ పూర్తిగా తొలగించి మొత్తం వాలంటీర్ వ్యవస్థను తీసేసి డిగ్రీ అర్హతగా వాలంటీర్లను నియమించడం జరుగుతుంది. డిగ్రీ అర్హతతో నియమించడంతో పాటు కొన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. ఒక ప్రభుత్వానికి అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లేకపోతే జనసేన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొమ్ము కాసే విధంగా కాకుండా పూర్తిగా ప్రజలకు సేవ చేయాలి. సేవా లక్ష్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ చేయడంతో పాటు ఎందుకంటే 5,000 అన్నది ఎవరికి సరిపోదు కాబట్టి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా 10,000 జీతం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకి 10,000 జీతం ఇచ్చి గ్రామానికి 5,000 మాత్రమే ఉంచి వాళ్ళని పంచాయతీ పాలకవర్గాల ఆధీనంలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. వాలంటీర్లో మాత్రం ఆందోళన ఉంది. ఎవరైతే రాజీనామా చేశారో వారు ఇప్పుడు బాధపడుతున్నారు. మా మీద నిజంగా పార్టీ ముద్రపడిపోయింది. ఒక ఎమ్మెల్యే మాటని మీరు రాజీనామా చేసాం మా పరిస్థితి ఏంటని ఎవరైతే వాలంటీర్లుగా కొనసాగుతున్నారో వాళ్ళకి సంబంధించి డిగ్రీ అర్హత ఉన్న వారిని తీసుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చినా వైసీపీ అధిష్టానం ఒత్తిడి తెచ్చినా వాళ్ళు వాలంటీర్లుగా కొనసాగారు కాబట్టి వాళ్ళు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఎల్లు చుట్టూ తిరుగుతున్నారు. తమ వాళ్ళకి వాలంటీర్లుగా అవకాశం కల్పించమని మొత్తం మీద రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థకు ప్రక్షాళన చేసే దిశగా పాత వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కొత్త నిబంధనలతో కొత్త విద్యార్హతలతో కొత్త షరతులతో ఈ వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి రానుంది. రాజీనామా చేసిన వారు పూర్తి వాళ్ళని తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ వైసీపీకి అనుకూలంగా వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు తీసుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. పూర్తిగా అప్పుడు ఏదైతే మండలాల్లో గ్రామాల్లో పనిచేసిన వాలంటీర్లపై ఎండీఓలు పెత్తనం చేస్తున్నప్పటికీ పైన రిక్రూట్మెంట్ అధికారం జిల్లా పరిషత్ సీఈఓ కానీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు రిక్రూట్ చేస్తారు కానీ సీఈఓ చూస్తారు. పట్టణాల్లో నగరాల్లో మున్సిపల్ కమిషన్ చూస్తారు. ఇక నుంచి అలా కాకుండా పంచాయతీ పాలకవర్గాల ఆధీనంలో వీళ్ళు పనిచేసే విధంగా వీటందరికీ కూడా పట్టణాల్లో మళ్ళీ మున్సిపల్ కమిషన్లకు ఇచ్చి గ్రామాల్లో పనిచేసి వాళ్ళు జడ్పీ సీఈఓకి ఇస్తారు. కానీ స్పష్టంగా చాలా స్పష్టంగా ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనకూడదు, లేదంటే పార్టీ సమావేశాలకు జన సమీకరణ వీళ్ళు చేయకూడదు. ఇలాంటి కొత్త నిబంధనలతో మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. దీనిపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. నిరుద్యోగుల్లో కూడా ఆశలు వచ్చినాయి. ఎందుకంటే 10,000 జీతం వస్తున్నారు. ఉన్న ఊళ్ళో పనిచేయడం వారానికి 3 నుంచి 4 రోజులు పనిచేసి అయిపోద్ది. అదేవిధంగా ఇళ్ళకి వెళ్ళి ఫింజులు ఇచ్చే వెసులుబాటు కూడా లేదు కాబట్టి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి పనిభారం తగ్గుద్ది. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల మీద మాత్రం వీళ్ళు ప్రచారం చేయాల్సి ఉంటుంది. వాలంటీర్లకు సంబంధించి ఈ ప్రక్రియ అప్పుడే ప్రారంభమైపోయింది. 14వ తేదీ తర్వాత అంటే 12 ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసింది. మంత్రులు కూడా నియామకం జరుగుతుంది. 14 తర్వాత ఈ 3 పాలసీల మీద అంటే మద్యం పాలసీ, వాలంటరీ వ్యవస్థ, అదేవిధంగా ఏదైతే రేషన్ వాహనాలు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నారు. వచ్చే నెల నుంచి అంటే 1 జూలై వాలంటీర్లు కొత్త విధానంతో కొత్త వాలంటీర్లు ప్రజల ముందుకు రానున్నారు. బ్యాక్ టు స్టూడియో.